నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం కార్మికులంతా ఐక్యమత్యంతో ఉండి హక్కులు సాధించుకోవాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు అన్నారు మెకానిక్లందరూ ఈ శ్రమ్ కార్డులు చేయించుకోవాలని సూచించారు ఈ శ్రమ్ కార్డులు ఉంటే ప్రమాదాలకు గురైనప్పుడు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు కామారెడ్డి నియోజకవర్గ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు మెకానిక్లందరూ ఐక్యతతో ఉండి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రవ్యాప్తంగా మెకానిక్లు ఏకతాడిపై వచ్చి ప్రభుత్వం నుంచి రావాల్సిన వనరులను సాధించుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మెకానిక్ల కోసం ప్రభుత్వం 300 గజాల స్థలం ఇచ్చిందని గుర్తు చేశారు సిద్దిపేటలో మెకానిక్ల కోసం యూనియన్ తరపున ఒక ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు త్వరలో హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో 12వ వార్డ్ కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి బిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఐరని సందీప్ కామారెడ్డి మండల బైక్ మెకానిక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అశోక్ అన్న గారు అదే విధంగా మన తమ్ముడు చంద్ర మంచి విషయాలు చెప్పిండు ఇంతకుముందు వేణు గారు చెప్పినట్టు కొన్ని మన పరిధిలో లేని అంటే పిఎఫ్ ఇవ్వడము వారికి 5 లక్షల ఎక్స్గ్రేస్ చేయడము కొన్ని కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వము అదే విధంగా ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములు ఎమ్మెల్యే గారు గాని చట్టసభలో వాళ్ళు బిల్ పాస్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాలు కొన్ని చెప్పడం జరిగింది తప్పకుండా అవి కావు అని నేను చెప్తలేను ఎమ్మెల్యే గారు 28 లేకపోతే మార్చ్ ఫస్ట్ వీక్ లో అమెరికాకి వెళ్ళడం జరిగింది వారు వారి కూతురు యొక్క గృహ ప్రవేశానికి వారు వచ్చినాక ఈ వేదిక మీద ఉన్న అందరం కలిసి వారి దృష్టి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం కానీ అన్ని వారి మీద నెట్టేయకుండా మెయిన్ సమస్య ఏంటంటే మనకి ఇక్కడ ఒక స్థలం కావాలి దాని కన్స్ట్రక్షన్ కు ఇంత అమౌంట్ అయితే ఎప్పుడైనా ఏ కార్యక్రమమైన మెకానిక్లకు మంచి చెడు మాట్లాడుకోవడానికి కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేసుకోవడానికి కానీ ఇటువంటి సమస్యను కూర్చుని మాట్లాడడానికి ఒక సంఘ భవనం అనేది ముఖ్య ఉద్దేశం అనిపించింది ఇంతకు ముందు కొత్త చట్టం రాకముందు మున్సిపల్ చైర్మన్ గారి అధికారాలు జిల్లా పాలనాధికారి పెద్దలు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం తప్పనిసరి అయింది కాబట్టి ఇంతకుముందు నేను వేణు గారు మాట్లాడుకున్నాము మీరు చెప్పేటప్పుడే మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి కలెక్టర్ గారికి ఇట్లా కామారెడ్డి జిల్లా అని పెట్టండి కామారెడ్డి పట్టణం అనకుండా జిల్లా మెకానిక్ల సంఘానికి ఒక 500 గజాలు స్థలాన్ని కేటాయించమని ఒక అప్లికేషన్ పెట్టండి దాని పరిశీలన మేమందరము ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పకుండా ఏదైనా ఒక స్థలంలో ప్రభుత్వ స్థలంలో మీకు ఆ స్థలాన్ని కేటాయించడం తప్పకుండా కృషి చేసి ఇప్పిస్తాము ఒకవేళ ఆ స్థలం కేటాయించినట్టయితే మేమందరం కూడా ఒక యూనిటీగా ఉండి మాకున్న ఇబ్బందులు మాకున్న సమస్యలను మేము పరిష్కరించుకోవాలనే ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ప్రకాశ్ అన్న కూడా మీ మెకానికల్ సమస్యలు చాలా మట్టుకు చెప్పడం జరిగింది మొత్తానికి కాకుండా మా పరిధిలో ఉన్నటువంటి అంటే మా కాన్స్టిట్యూన్సీ పరిధిలో కానీ జిల్లా పరిధిలో కానీ మా మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏ సమస్యకైనా మీ వెన్నంటి ఉంది మీ సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ మీరు అడిగిన డిమాండ్స్ కొన్ని ఉన్నాయి దాన్ని పెద్దలు మీకు సవినయంగా మనవి చేస్తారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కూడా అడిగినారు సరే ప్రస్తుతానికి స్థానిక శాసనసభ్యులు గంపగోవర్ధన్ గారు ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి వచ్చే నెలలో మొదటి వారంలో
మీరందరూ కూడా వస్తే ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా ఆయన దగ్గరికి ముజీబ్ గారు మేము తీసుకెళ్ళి మాట్లాడి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ పోలీస్ సమస్యలు ఉన్నా కానీ ఏమైనా ఆర్టీఏ సమస్యలు ఉన్నా కానీ మీరు ఎప్పుడైనా ఎనీ టైం ఏ సమయంలో అయినా మమ్మల్ని సంప్రదించినా మా వాళ్ళు అడిగినా కానీ మేము మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ పట్టణ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు అన్ని బ్యాంకులలో ఆర్థిక అక్షరాస్యతపై పోస్టర్ల ప్రదర్శన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. పోలీస్ కళాజాత ప్రదర్శన ద్వారా గ్రామాల్లో సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల చర్చ్ వద్ద ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా వాకత ర్యాలీని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలందరూ బ్యాంకు సేవలను అధికారికంగా వినియోగించుకోవాలని తెలిపారు. సైబర్ క్రైమ్ వంటి మోసాలకు లోను కాకుండా బ్యాంకు సేవలు నిర్వహించుకునే పద్ధతులను బ్యాంక్ అధికారులు ఆర్థిక అక్షరాస్యత ద్వారా అవగాహన కల్పిస్తారని చెప్పారు. పోలీస్ కళాజాత ప్రదర్శన ద్వారా గ్రామాల్లో సైబర్ క్రైమ్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ స్టేడియం ఆవరణలో ఈ సందర్భంగా పోలీస్ కళాజాత కళాకారులు సైబర్ మోసం జరిగే తీరును నాటిక ద్వారా వివరించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ శ్రీనివాస రెడ్డి, కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, ఎల్డీఎం చిదం రమేష్, జిల్లా అధికారులు, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన కళా బృందాలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. మనం అందరం కలిసి ఏది అనాయాచితంగా రాదు, వస్తే ఉండదు అక్కడ. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పి క్లోజ్ చేస్తాను, ఇస్తారాక ఉంటుంది అది పూర్తిగా వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ వాకథాన్కి ముఖ్య అతిథులుగా వచ్చిన మన గౌరవ కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందు మేడం గారు, అలాగే రీజనల్ ఎస్పీ శ్రీనివాసరావు గారు, కెనరా బ్యాంక్, అలాగే మైనారిటీ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ ఇంతియాజ్ గారు, అలాగే లింగంపేట సోషల్ వెల్ఫేర్ స్కూల్ సరిత మేడం, భాగ్యలక్ష్మి మేడం గారు, వాళ్ళ టీమ్స్, ఎన్సీసీ క్యాడెట్స్, అలాగే ప్రజలు, పోలీస్ సిబ్బంది. మొబైల్ ఫోన్ యాప్స్ ఎక్కువ వాడుతున్నాము. దాని నుంచిన అన్ని ట్రాన్సాక్షన్స్, యూపీఐ కానీ అన్ని ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయింది ఆఫ్టర్ కోవిడ్. సో ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ కూడా చూస్తే మనం ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇచ్చాం. అప్పుడు 10,000 ఇచ్చాము, క్యూఆర్ కోడ్ ఇచ్చాము. అక్కడ వెళ్తే మీరు ఒక యాపిల్ ఒక కేజీ తీసుకుంటే కూడా వాళ్ళ దగ్గర ఒక క్యూఆర్ కోడ్ ఉంటే ఆ క్యూఆర్ కోడ్ నుంచి వాళ్ళు పే చేయండి, ఎంత ఉంది అది ఈజీగా పే చేయండి అంటారు. సో ఈ రకంగా మనకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పెరిగింది. దాంతో పాటు మనం వాడాలి, ఎందుకంటే సర్వీసెస్ కూడా బ్యాంక్స్ నుంచి చాలా సర్వీసెస్ డైరెక్ట్ మీకు అట్ ద మొబైల్ యాప్ నుంచే వస్తుంది. సో మనం భయం పడి ఇది అవుతుంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇది అవుతుంది, ఆ రకంగా మనము వాడలేదు. సో మన బ్యాంక్ సెట్టింగ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మన బ్రాంచ్ మేనేజర్ దగ్గర పోయి అది సరిగా దానికి లాక్ చేసి పెట్టుకోవాలి. సో దట్ మీ పిన్ కోడ్ ద్వారా అది ఎవరికి పోకూడదు. అండ్ దెన్ మనం అలవాటు ఏముంటుందంటే గోడ పైన లేదా ఎక్కడో చెట్ పైన మనం పిన్ రాసి ఉంటాము. అది తెలివి లేకుండా ఎవరైనా చూసారనుకోండి దాన్ని మొత్తం అకౌంట్ ఖాళీ చేస్తారు. సో దయచేసి అట్లాంటివి కూడా మనం లాస్ అవ్వకూడదు. మీకు సరైన సమాచారంతో అందరూ ముందుకు పోవాలి. కామారెడ్డి ఎస్పీ గారు చెప్పినట్టు ఇది క్రైమ్ ఫ్రీ అండ్ సైబర్ క్రైమ్ ఫ్రీ ఉండాలి. సో ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఎస్పీ గారు, ఏసీఎల్వి గారు, అట్లానే మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు, మన కెనరా బ్యాంక్ అండ్ ఎల్డిఎం గారు, అండ్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్, పిల్లలకి ముఖ్యంగా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించి మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. అందరికీ సమన్యాయం కావాలంటే కాంగ్రెస్ పార్టీని యువత కష్టపడి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు షబ్బీర్ అలీ వారిని కండువా వేసి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
12% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ముస్లింలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీసుకొచ్చిన 4%లో కోత పెట్టి దాన్ని అనఫీషియల్ గా 3% మాత్రమే అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించి మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసిందన్నారు. మైనారిటీల సంక్షేమాన్ని నిర్వహించే అన్ని సంస్థలను పనికిరాని సంస్థలుగా మార్చిందని చెప్పారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ రావడం లేదు. వీటి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. सेंट्रल मिनिस्टर था मुंह को लगा के ना किसने लोगों में रजत का पैसे से एक मफत दिल्ली जाकर तो किसी से फीस के ऊपर मिला 10 लाख बच्चे ना मैंने भी तो मुझे बहुत खुशी है कि आप लोग आए 9 साल रुपए केसिया इपुरु प्रकटनल సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయిద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతిన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర. మా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆధునిక టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్ మరియు అత్యాధునిక శాంసంగ్ స్కానింగ్ మిషన్ మరియు కంప్యూటరైజ్డ్ ల్యాబొరేటరీ, స్పెషల్ రూమ్స్, విశాలమైన 3 అంతస్తుల భవనంలో అత్యాధునిక వసతులతో గంజిగేటుకు ఎదురుగా కామారెడ్డిలో ప్రారంభించబడింది మాతృశ్రీ హాస్పిటల్. ప్రసూతి మరియు సర్జికల్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మన ఉస్మానియా యూనివర్సిటీలో డీజీఓగా పూర్తి చేసుకుని, ఢిల్లీలో ఎఫ్ఐఆర్ఎం ఇన్ఫర్టిలిటీ కోర్స్ పూర్తి చేసుకుని, ఎల్లారెడ్డిలో 2 సంవత్సరాలు వైద్య సేవలందించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన డాక్టర్ శ్రావణికా రెడ్డి గారు ఇప్పుడు మన కామారెడ్డిలో వైద్య సేవలందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు మరియు మహిళలకు అందించు వైద్య సేవలు నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్, శిశువు పెరుగుదల లేకపోవడం, గర్భస్రావం సమస్యలు, సంతానలేమి సమస్యలు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ప్రతిరోజు అందించబడును. సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, ప్రసూతి మరియు సర్జికల్, గంజిగేట్ ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో గల శ్రీకృష్ణ ధ్యాన మందిరం 12వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో గల శ్రీకృష్ణ ధ్యాన మందిరం 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సరస్వతి శిశు మందిర్ వద్ద గల ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద నుంచి స్వామివారి విగ్రహాలు, కళాశాల శోభాయాత్ర చేపట్టారు. ఆలయంలో కళాశాల సమర్పించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆలయ విశిష్టత చాలా గొప్పదని తెలిపారు. ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈశ్వర వాసుదేవ హే నాగ్రవాసనాథ ఈశ్వర వాసుదేవ
గోవింద మురారి హే నాథ యోగే వాసుదేవ శ్రీ విభూషి నవనీరదాభాత్ పీతాంబరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం దయానమణ మాధే గురుపదా జేనే దాఖవిన కీ జయ శ్రీ అత్తాత్రే మహారాజ కీ జయ సర్వజ్ఞ శ్రీ చక్రధర స్వామి కీ జయ శ్రీ కృష్ణ కామారెడ్డి యహా పర్ ఉపస్థిత్ సభీ ఆచార్య ఇస్ మందిర్ కా యహ 19వా 12వా స్థాపన దిన్ సంస్కృతి మే సంస్కార్ బతాయే గయే హై। తెలంగాణ రాష్ట్రంలో కురుమ కులస్తులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కురుమ యువ చైతన్య సమితి నాయకులు అన్నారు। సమస్యల పరిష్కారం కోసం కురుమలు సంఘటిత శక్తిగా మారి పోరాటం చేసినప్పుడే సాధ్యమవుతుందన్నారు। కురుమలు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు। కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో ఆదివారం కురుమ యువ చైతన్య సమితి క్యాలెండర్లను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా కురుమ యువ చైతన్య సమితి అధ్యక్షులు మాట్లాడుతూ కురుమలు అభివృద్ధిలో వెనుకబడిపోతున్నారని తెలిపారు। ఎందుకంటే చదువుకునే వయసులో గొర్రెలను మేపడానికి వెళ్లడం వలన చదువు లేక ఆర్థికంగా ఎదగలేకపోతున్నారని చెప్పారు। కురుమలు వెనుక పడకూడదంటే తల్లిదండ్రులు పిల్లల్ని గొర్రెలను మేపడానికి పంపించకుండా చదువును ప్రోత్సహించాలన్నారు। తద్వారా కురుమలు కూడా ఉన్నత స్థాయిలో నిలబడతారని పేర్కొన్నారు। మా పిల్లలు చురుగ్గా ఉంటారు, వాళ్ళని మండల కంపెనీలు జిల్లా కంపెనీలు కూడా కొంతమంది తీసుకోదని చెప్పినారు। కురుమూర్లు అనేటోళ్ళు ఉన్నారు రాష్ట్రంలో అనేది చెప్పిందే కేసీఆర్. ఇప్పుడు గొర్రు కేసీఆర్ గొర్రె అంట తప్ప కురుమూర్ల గొర్రె అంతకుముందు ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా కుటుంబ జాతి ఉన్నది వీళ్ళని ముందు తీసుకుపోదా తర్వాత మొన్న వీళ్ళు మళ్ళీ బాపన్న తిరుమలన తిరిగి వీళ్ళు ఇచ్చి అంటే సంగమేశ్వర గ్రామంలో వచ్చినాయి తప్ప ఇది ఇంక ఎక్కడ రాలే। అంటే ఎక్కడైతే నాయకత్వంతో ఎవరైతే దృష్టిపోతుందో వాళ్ళు కష్టపడి నచ్చైతే వాడు నేనే ఎక్కించుకుపోయి మొత్తం నేను తిరిగిన రూపాయలు కూడా ఖర్చు 75000 వాళ్ళు నా కోట్లో ఇప్పుడు దానికోసం పైరోల్ చేసి ఇన్ని ఖర్చు పెట్టించి చేసి తింటే ఆలోచన మాకు కాదు। ఇదేమి 5 ఏళ్ళకి ఒకసారి ఓటు ఆడుతాం, 5 ఏళ్ళు మీకు సేవకులుగా పనిచేస్తాం। ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినా ఏడు పోయినా నాకు ఎన్ని ఫోన్లు వస్తాయి మీ కుటుంబాలైనా తెలుసు, ఏడు కూడా దుర్మానం పెట్టకుండానే నేను ఎక్కువ ప్రయత్నం నేను చేస్తున్నాను। మీరు కూడా పంచాయతీ చేసుకొని గడవట్లు పెట్టుకొని అవి తాగి తిని మీ అంతా మీరు ఇది కావద్దు, కానీ మీలో కూడా అందరు చదువుకోవాలా, మీరు పోయినట్టే గొల్లకాడికి మీ పిల్లల్ని పంపించద్దు, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, మీరు గొల్లకాడుకోవాలి, పిల్లలు చదువుకున్న తర్వాత వాళ్ళు ఎదిగితే మా పిల్లల నాయకులు ఇస్తారు। ఇప్పుడు ఈ వీళ్ళు ఏంటంటే వీళ్ళు వీళ్ళు తల్లిదండ్రులు వాళ్ళని చదివిస్తున్నాయి కదా, ఈరోజు మేము కూడా కూర్చున్నాం, మీ పిల్లలు కూడా ఈ విధంగా కూర్చోవాల, బయట ఏం జరుగుతుందని మీరు చెప్తే మీకు తెలుసు జరగాల। ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కూడా రెండో విడత గోల్డ్ ఆల్రెడీ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, అది వస్తుండ్రు ఎవరైతే డీల్ కట్టిరో వాళ్ళందరికీ ఖచ్చితంగా వస్తుంది। ఇప్పుడు ఇంకోటి ఇల్లు లేని వాళ్ళకి కూడా అనయుక్తంగా అయిందాక, ఇల్లు లేని వాళ్ళకి మాత్రం అంటే ఇల్లు ఉండేది నాకు నా కొడుకు పేరు పడ్డాడు కొడుకు అని కాదు, విడతల వైజ్గా 3 లక్షలు చొప్పున ఎవరో జాగాలకు ఉంటే వాళ్ళకి ఇస్తారు జాగా। ఇంకోటి ఏంటంటే మీకు కుటుంబ సంఘాలకు కంపౌండ్ వాల్ కావాలని అడిగింది చెప్పండి। వార్తలు ఇంతటితో సమాప్తం, తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం, అంతరు సెలవు, నమస్కారం, చూస్తూనే ఉండండి కేనెట్ ప్రతిక్షణం ప్రజాపక్షం।